ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిభులక్ష్ డిటర్జెంట్ సోప్ సుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ఈ సాయంత్రం ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి, 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు దశమి అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది, అన్ని ప్రయత్నాల్లోనూ విజయాలు సాధించడానికి ఉపకరిస్తుంది. ఇక ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. స్థిరాస్తి నిర్ణయాలకి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలకి ఈరోజు చాలా ప్రీతికరమైనది, ఈతి బాధల్ని పోగొడుతుంది. ఈరోజు మరో ప్రత్యేకత, ధనుర్మాసం ప్రారంభం, రవి యొక్క సంచారం ధనుసు రాశిలోకి ఈ సాయంత్రం 4:42 ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు నక్షత్రం అస్తా నక్షత్రం. ఈ అస్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు అస్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, రాహు యొక్క యుతి ఉంది కాబట్టి ఇది ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రతికూలతకి లలితా సహస్రనామ పారాయణ, సూర్య నమస్కారాలు బాగా ఉపయోగపడతాయి. ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబట్టి గోదాదేవికి, విష్ణు స్వరూపాలకి చేసేటువంటి పూజలు, తులసి దళాలతో పూజించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రహ శాంతిని కలిగిస్తాయి, గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తాయి. దశావతారాలతో పాటు విష్ణువు ధర్మ సంరక్షణ కోసం అవతరించినటువంటి ఇతర స్వరూపాల ఆరాధన కూడా ఈ మాసంలో చాలా శ్రేష్టమైనది. వాటిలో ముఖ్యమైనది హయగ్రీవ స్వరూపం. ధనుర్మాసంలో గోదాదేవి విజ్ఞాన రూపిణిగా తిరుప్పావై రచించింది. ఈ నేపథ్యంలో విష్ణు రూప హయగ్రీవుణ్ణి ఆరాధిస్తే సకల శుభాలు ఏర్పడతాయి. సృష్టి ఆరంభంలో బ్రహ్మకు శ్రీమన్నారాయణుడు వేదాల్ని అనుగ్రహిస్తే వాటిని మధుకైటవులనేటువంటి రాక్షసులు ఆపహరించుకుపోయారు. వారి నుండి ఆ వేదాల్ని రక్షించటానికి విష్ణువు హయగ్రీవ రూపాన్ని ధరించాడు. అసురుల్ని సంహరించి వేదాల్ని సంరక్షించాడు. హయం అంటే విజ్ఞానం, గ్రీవం అంటే కంఠం. అన్ని రకాల విద్యలు కంఠగతములై ఉన్నటువంటి సర్వ విద్యాస్వరూపమే హయగ్రీవమూర్తి. మంత్రాలన్నీ శరీరంగా రూపుదాలిస్తే ఆ మంత్రాలకు బీజాక్షరాల వలె శిరస్థానీయమైనది హయవందనం. ఈ స్వామిని అర్చించడం ద్వారా విజ్ఞాన సిద్ధి ఏర్పడుతుంది, సకల శుభాలు చేకూరుతాయి. ఇంకా గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, కుజుడు యొక్క ఉచ్చస్థితి, కుజశనుల యొక్క పరివర్తన ఇది అధిక భూముల్ని కలిగించడంలో సహాయపడుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు, వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంతోష వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆరోగ్య ఖర్చులు పెరిగినప్పటికీ ఆనందకర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు, రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి, విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లభిస్తాయి. ఈరోజు వృషభరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది, స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది, ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే శుభ కార్యాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి, గృహ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ఆందోళనలు దూరమవుతాయి, గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి, అయినప్పటికీ విజయాలు సాధించగలుగుతారు, గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి, ప్రయత్నంతో కూడినటువంటి విజయాలు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి.
స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. కౌటు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. విజయ సాధనకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆందోళనకర పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత తొలగిపోతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. శత్రువులు విజృంభించినప్పటికీ తగినటువంటి పరిష్కారాలు కూడా లభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ప్రయోజనకర కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే స్నేహితుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. శుభ పరిణామాలని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యాపార ప్రయోజనాల్లో ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. పెట్టుబడులు ఈరోజు మీకు రాణిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలతని సంపాదించుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలు సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాదులతో పూజించడం ద్వారా ఆర్థిక అయోమయ పరిస్థితులు దూరమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగరీత్యా వెంటనే పొందలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ప్రతికూల పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ప్రతిఘటించే శక్తిని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యసిద్ధికే చేపట్టేటువంటి వ్యవహారాలు ఆటంకాల్ని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా అశాంతి కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. ఆరోగ్య పరిస్థితిలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని అవలీలుగా సాధించగలుగుతారు. ఉద్యోగ ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. గృహ ఉపయోగ కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. వేగంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీలు ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ప్రయాణాల ద్వారా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అధికమవుతాయి. సాహసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ పరిస్థితుల్లో ప్రశాంతత కొనసాగుతుంది. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కోర్టు సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. భూ సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. వృత్తిరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచక పూర్తి చేయగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంతోష వార్తలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద మంచంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన అండాశయాల ఆరోగ్యానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. స్త్రీలలో ఉండేటువంటి అండాశయాలు సక్రమంగా పనిచేసినట్టయితే కనుక కరెక్ట్గా వయస్సుకు పెద్ద మనిషి అవటం, నెల నెల నెలసరి కరెక్ట్గా రావటం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటం జరుగుతుంది. అలా కాకుండా ఈ అండాశయాల్లో అనారోగ్యాలు అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా కనిపించేటువంటి నీటి తిత్తులు, పాలీసిస్టిక్ ఓవేరియన్ ప్రాబ్లం అంటూ ఉంటాం, ఇలాంటి సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ రోజుల్లో మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సమస్య. అంటే ఈ సమస్య అది లేకుండా అండాశయాలు ఆరోగ్యంగా ఉండాలంటే కనుక ప్రతిరోజు వ్యాయామం చేయడం అనేటువంటి అలవాటు చిన్నతనం నుంచే ఉండాలి. అంటే రోజు స్కూళ్ళలో కాలేజీలో నిరంతరం కూర్చోవడం వల్ల ఈ రోజుల్లో అమ్మాయిలకి సమస్య ఎక్కువగా ఉంటుంది. కనుక రోజు కనీసం ఒక గంట సేపు వ్యాయామం కనుక చేస్తున్నట్టయితే అండాశయాలు ఆరోగ్యంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే అండాశయాలు ఆరోగ్యంగా ఉండడం కోసం అని చెప్పి కొన్ని ఆయుర్వేద మూలికలతో ఒక ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే పసుపు. పసుపు అండాశయాలు బాగా ఆరోగ్యంగా ఉండడానికి బాగా తోడ్పడుతుంది.
మంచి పసుపుని అంటే చక్కగా పసుపు కొమ్ములు మనమే తెచ్చుకుని దంచుకున్నట్టయితే కనుక క్వాలిటీ బాగుంటుంది. కనుక అలాగ తెచ్చుకున్నటువంటి ఈ పసుపు కొమ్ములతో చేసిన పసుపుని సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది మెంతులు. మెంతుల్లో ఉండేటువంటి చేదు గుణం అండాశయాలు చక్కగా పనిచేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అండాశయాలకు కావాల్సినటువంటి హార్మోన్లు సక్రమంగా పనిచేయడానికి కూడా మెంతులు బాగా తోడ్పడతాయి. మెంతుల్ని మూకుట్లో వేసి కొంచెం వేయించేసి తర్వాత మెత్తడి చూర్ణంలా చేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. నమో వృక్షేభ్యో హరికేశాయ ఉపవీతిని పుష్టానాం పతయే నమో నమో అంటుంది రుద్రం. ఒక చెట్టు, ఆ చెట్టుని చూస్తే అంత అందంగా చెట్టుని తయారు చేసిన యజమాని, ఆ శిల్పి గుర్తు రావాలిగా. ఒక గొప్ప సౌధం చూసామనుకోండి, బా ఎవరండి ఇంత గొప్పగా కట్టారు ఈ సౌధాన్ని అంటామా అనమా. ఒక వస్తువుని చూడగానే దాని ప్రకాశమును బట్టి దాని యజమానిని జ్ఞాపకం చేసుకుంటాం, ఎవరండి దీని యజమానని. ఇన్ని వస్తువులను జగత్తు ఎందు చెక్కినటువంటి ఆ అపురూపమైన శిల్పి ఒకడున్నాడే, ఆ శిల్పిని జగత్తు ఎందు చూస్తున్నవాడెవరో వాడే విశ్వమునందు విశ్వనాథుణ్ణి పరికిస్తున్నవాడు. వాడికి కేవలము పూజాగది అక్కర్లేదు, వాడికి ప్రతి ఊపిరిలో వాడు భగవంతుణ్ణి చూడగలడు. మరాళి మందగమన అని లలితా సహస్రంలో భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేస్తారు. తమ ఊపిరులలో అమ్మవారి పాద మంజీరముల యొక్క శబ్దమును వినగలిగినటువంటి యోగి పుంగవుడెవరో వాడు ధన్యుడు. అది భక్తి. పోతనగారు భాగవతం చేస్తూ అష్టమస్కందంలో ఓ మాట అంటారు, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచం సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఇది భక్తి అన్న మాటకు అర్థం. మనం భగవంతుణ్ణి విడిచిపెట్టి కేవలముగా జగత్తు యందు ఉండేటటువంటి భోగస్థానములకు మమేకము చెంది ఈశ్వరుడిచ్చిన ఏ విభూతి అయినా నాది అని గుండెల మీద చెయ్యి వేసి చరిచి మాట్లాడతాడు. అది అహంకారం. నిజంగా ఎవరు జ్ఞానియో, ఎవరు ఆ వినయ సంపత్తి మొదట ఏర్పడిందో వాడు ఇదంతా ఈశ్వర విభూతి అంటాడు. ఆయన పటకార పైన పట్టుకున్న చెయ్యి వంటివాడు, నేను పటకార వంటివాడిని. ఆయన పట్టకపోతే నేను దేన్ని పట్టుకుంటాను. కాబట్టి పట్టుకున్న చెయ్యేదో అది గొప్పది, నేనెంతటి వాడిని అంటాడు. అందుకే శంకరాచార్యుల వారు అన్నారు, నువ్వెవరివి అని నేను అడగను, నీకేమొచ్చు అని నేను అడగను, నేను నీకొకటి చెప్తానది నేర్చుకో అన్నారు. అవినయమపనయ విష్ణోహో షట్పది చేస్తూ ఆయన మనకి ప్రార్థనలో నేర్పిన మొట్టమొదటి మాట అది. అవినయమపనయ విష్ణోహో, ఆయన వినయం ఇయ్యి అని అడగలేదు. అది జగద్గురువులు. వినయాన్ని ఇవ్వక్కర్లేదు. చీకటి పోవాలి అంటే సూర్యుడు వస్తే చాలు, ఇంకా ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు. అలాగే వినయం రావక్కర్లేదు, ఉన్న అవినయం పోతే చాలు, ఆ అహంకారం పోతే చాలు, వినయం అది నిలబడుతుంది. అందుకే నాకు అవినయమును తీసేసేయి అన్నారు. ఆ వినయం అన్నది మొట్టమొదట ఏర్పడిందా ఈశ్వరుడు పరమ సంతోషాన్ని పొందుతాడు. భక్తి అన్న మాటకి ప్రాతిపదిక ఎక్కడ ఉంటుంది అంటే, నేను వీటి వేటికి యజమానిని కాను. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు రామాయణంలో. ఇదేదీ నాది కాదు, ఈ సమస్తము నీది, నాది నాది అని చెప్పిన వాళ్ళు ఎందరో వచ్చారు. మిగిలిన వాళ్ళని విడిచిపెట్టండి, ఈ భూమే నాదన్నారు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేది సిరిమూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతల పరే ఈ కలమున్ భార్గవ అంటారు పోతనగారు. వినయము గొప్పది. ఈశ్వరుని యందు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏదో నేను పూజామందిరాన్ని కానీ పూజామందిరంలో పూజ చేసే వ్యవస్థని కానీ తృణీకరిస్తున్నాను అని మీరు అర్థం చేసుకోకూడదు. అది ప్రాథమికం. కానీ
ఎప్పుడైనా ఎక్కడైనా భగవంతుణ్ణి మాత్రమే చూడగలిగినటువంటి దృష్టికోణము, ఆ వైశాల్యము పెరిగితే అది భక్తి యందు స్థిరపడినాడు అంటారు. లేకపోతే ఏమవుతుందంటే, మీరు ఆలోచించండి, నేను ఒక్క మాట చెప్తాను, ఇప్పుడు మీరు ఉత్తరక్షణం నాకు జవాబు ఇవ్వక్కర్లేదు, మీరు బాగా ఆలోచించి తర్వాత దాని గురించి మీరు ఒక నిర్ణయానికి రండి, కేవలం కరచరణాదులతో మాత్రమే నువ్వు పూజ చేస్తూ వెళ్ళినంతకాలమే ధన్యుడవు అని నేను ఒక మాట అన్నాను అనుకోండి, ఈ శరీరము జర్జరీభూతమవుతుంది ఒకనాడు, దీనికి వికారం ఉంది, ఇది షడ్వికారములతో కూడుకున్నది, ఇది అన్ని వేళలా సహకరిస్తుంది అని నమ్మకం లేదు. మరి అన్ని వేళలా సహకరించినప్పుడు ఈ శరీరంతో, కర్మేంద్రియాలతోటి, జ్ఞానేంద్రియాలతోటి పూజ చెయ్యలేని పరిస్థితి ఏర్పడిన నాడు దిక్కేది? ఈశ్వరునికి కృతజ్ఞత ఆవిష్కరించే మార్గం ఉండదా భక్తిలో? అందుకే ఒంట్లో ఓపికుండగా చేసేటటువంటి భక్తి, ఓపిక ఉడిగిపోయిన తరువాత నిలబడగలిగినటువంటి స్థాయి కోసమని చేసే ప్రయత్నం యథార్థమునకు అది. అందుకే అన్ని వ్రతాలలోకి గొప్పది ఏది అంటే ఏకాదశి వ్రతం అంటారు. ఏకాదశి వ్రతం చాలా కష్టమండి అంటారు. ఏం చేయాలండి ఏకాదశి వ్రతం అని అడిగారు అనుకోండి, నన్ను నిర్జలోపవాసం చెయ్యండి అని నేను చెప్పవలసి ఉంటుంది యథార్థానికి. నీళ్లు కూడా పుచ్చుకోకండి. అందుకే బ్రహ్మచారికి, కాయకష్టం చేసేవాడికి, 80 ఏళ్ళు దాటిన వాడికి, వ్యాధిగ్రస్తుడికి ఏకాదశి వ్రతాలు లేవు. ఏకాదశి ఉపవాసం చేయడమే వ్రతం అంతే. ఏమంటే ఆ పాటి మేము చేయలేమా అంటారేమో. ఏకాదశి వ్రతం చేసేటప్పుడు మనసులో ఏమనుసంధించాలందో తెలుసా శాస్త్రం? ఒకనొకనాడు ఈ శరీరం వెళ్ళి వైద్యశాలలో ఉండిపోతే, దీనికి ఏవో గొట్టాలు పెట్టి ఎక్కిస్తూ ఉంటే, చూసేవాళ్ళు అద్దంలోంచి చూస్తుంటే, తినాలనున్నా ఏమీ తినకూడదు, తన ఊపిరి తాను తీసుకోలేడు కాబట్టి ముక్కు మీద తీసుకొచ్చి ఒక డిప్ప పెడితే అందులోంచి ఊపిరి లాగుతుంటే, ఆ క్షణంలో నీవు ఇంత ఆకలిస్తున్నా తినకుండా, దాహమేసినా తాగకుండా, నీ ఎదురుగుండా ఆత్మీయులున్నా మనసుంచకుండా, శరీరమునకు కలుగుతున్న బాధ లెక్క పెట్టకుండా, పక్షమునకు ఒకరోజు ఈశ్వరుని యందు మనసు పెట్టడం ఏకాదశి వ్రతంగా అలా సాధన చేయగలవా? ఆ రోజు కొరకు ఈరోజు సాధన మొదలుపెట్టాలి. అలా ఉన్నాననుకుని మొదలుపెట్టాలి. ఇంటి ఇంట్లో అందుకే ఏకాదశి అంటే 11 ఇంద్రియములను వెనక్కి తీయాలి. 5 జ్ఞానేంద్రియములను, 5 కర్మేంద్రియములను మనసుని వెనక్కి తీసి ఈశ్వరుని యందు పెట్టాలి. ప్రయత్నపూర్వకంగా దీని బాధకి సాక్షిగా నిలబడి భగవంతుని యందు నిలబడగలగాలి. దేనికి సాధన అంటే ఒకనాడు ఈ దీంట్లోంచి బయటికి వెళ్ళాలి కాబట్టి. అప్పుడు తేలికగా మనసు నిలబెట్టడానికి ఇప్పుడు సాధన. ఏ సాధన చేయకుండా అప్పుడెప్పుడో నిలబడుతుందంటే, దంతంబుల్ పడనప్పుడే, తనుయం దారుడియున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రంతంబు కానప్పుడే, వింతల్ మేన చేయించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్ బలమీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు సూర్యటి. కాబట్టి సాధన అన్నది మనోసంబంధము. ఏది ఋషులు ఇచ్చినా మనసుని ఉద్ధరించడానికి ఇస్తారు. అందుకే ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థననీకశః. ఇంద్రియములు, మనస్సు, వీటిని నిగ్రహించడం చాలా చాలా కష్టం. మనస్సు యొక్క భావములు ఈశ్వరుడి వైపుకి తిరిగిపోయే గలిగాయనుకోండి, వాడంత ధన్యుడు లేడి. ఇది మొదట్లో కృతజ్ఞతతో ప్రారంభమై మంచి జరిగితే ఈశ్వరుని తలుచుకోవడంతో మొదలవుతుంది, చివర చెడు జరిగితే అప్పుడు ఈశ్వరుణ్ణే చాలా సంతోషం, ఈశ్వర మీకు కృతజ్ఞతలు. ఎందుకు కృతజ్ఞతలు? గతంలో ఏదో పాపం చేశాను, పోవాలిగా, ఇప్పుడు పోయింది, నాకు చేసే ఉపకారం ఏమిటో తెలుసా? మీ పాదముల యందు అనురక్తి పోకుండా చూడండి. ఏదో ఒక సంఘటన జరిగింది, సంఘటన మిగిలిపోయి ఈశ్వరుడు జారిపోతే నీ బతుకు పాడైపోయింది. మళ్ళీ ఎప్పుడొస్తావు మనుష్యుడిగా? గతంలో కూడా ఉన్నాయి, కోట్ల జన్మలు ఉన్నాయి, అప్పుడు ఉన్నారు భార్యలు ఉన్నారు, అప్పుడు ఉన్నారు బిడ్డలు, వాళ్ళని నువ్వన్నా వదిలేవు, నిన్ను వాళ్ళన్నా వదిలేరు. ఇప్పుడు ఈ జన్మలో కూడా సంఘటనల్ని ప్రాతిపదికగా చేసుకుని ఈశ్వరుణ్ణి వదిలిపెడితే, అందుకే మహాభారతంలో కుంతీదేవి ఒక మాట అంటుంది, నాకు ఏది కావాలో తెలుసా, పాండవులందు
యాదవులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘన సింధువు చేరిడి గంగ భంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. నాకు కావలసింది ఏమిటో తెలుసా ఈశ్వర? నది పరిగెత్తి 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 ఒకరు దారి చూపించకపోయినా వెళ్ళి సముద్రంలో కలిసినట్టు ఒక సాధు పురుషుడు స్నానం చేస్తే పొంగిపోయి నిలబడకుండా, ఒక ముళ్ళ చెట్టు వీపు గోకితే బాధపడకుండా, పెద్దలు వచ్చి సంకల్పం చెప్పి స్నానం చేస్తే పరవశించిపోకుండా, తన మార్గాన తాను వెళ్ళి పరమేశ్వరుడితో కలుసుకున్న భక్తుల్లా, సముద్రుడితో కలిసిపోయిన నదిలా, నా ప్రయాణం, నా జీవితంలో నా సాధన, నా బుద్ధి పరిగెత్తి 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 చిట్ట చివర నీలోకే చేరిపోయి నీలోనే కలుసుకునేటట్టు ఇన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న నదిలా మోహము విచ్ఛిన్నమైపోయేటట్టుగా కృష్ణా నన్ను అనుగ్రహించు అని కుంతి కోరింది. అది భక్తి. భక్తి అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే మనసు యందు ఈశ్వరుడు తిరుగుట. మనసు యందు ఈశ్వరుడు తిరగడానికి కారణం ఒకటి, ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ; రెండు, ఎప్పుడూ ఆయన్ని చూసి మురిసిపోగలిగినటువంటి లక్షణం. ఓం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి. ఇదంతా ఈశ్వరుడిది, ఎంత గొప్పగా తయారు చేశాడయా అని నువ్వు ఆ కోణంతో చూడడం నీకు వస్తే ప్రపంచమంతా ఈశ్వర విభూతి, దృష్టి పవిత్రమవుతుంది. అండాశయాలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఏంటంటే ఆహారంలో తీసుకునేటువంటి పదార్థాలలో కొంచెం మైదా పిండితో తయారైనటువంటి అంటే రిఫైన్డ్ పిండితో తయారైనటువంటి పదార్థాలు బాగా తగ్గించేసుకోవాలి. అలాగే బజార్లో దొరికేటువంటి రెడీమేడ్ ఆహారాలు, వాటిలో రసాయనిక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, అటువంటి ఆహార పదార్థాలను కూడా బాగా తగ్గించుకోవాలి. కొంచెం చేదు రుచి ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నట్టయితే కనుక అండాశయాలు చక్కగా పనిచేయడానికి సహాయపడతాయి. అలాగే మనం ఇందాక ఔషధం తయారు చేసుకుంటూ కొన్ని మూలికల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే వేప ఆకులు. ఈ వేప ఆకులకి అండాశయాలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడేటువంటి గుణం బాగా ఉంటుంది. అంటే ఇందులో ఉండేటువంటి చేదు రుచి వల్ల ఇవి అండాశయాలు చక్కగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. వేప ఆకుల్ని ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని కూడా ఒక 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి మూలిక తిప్పతీగ. తిప్పతీగ ఒక చక్కటి రసాయనం, అలాగే ఇది కూడా కొంచెం చేదుగా ఉండేటువంటి మూలిక. ఈ రసాయనం అవటం వల్ల, చేదుగా ఉండడం వల్ల కూడా ఇది అండాశయాలు చక్కగా పనిచేసేలాగా ఉపయోగపడుతుంది. తిప్పతీగను కూడా ఎండబెట్టేసి చూర్ణంలా చేసుకుని ఈ చూర్ణాన్ని కూడా మిగతా వాటిలాగానే 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇంకా ఆఖరిగా మనకు కావాల్సినటువంటి ద్రవ్యం ఉసిరి. ఈ ఉసిరికాయలు కూడా మంచి రసాయనంగా ఉపయోగపడేటువంటివి. అలాగే శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు, వాటిలో ఉండేటువంటి కణాలు బాగా పనిచేయడానికి కూడా ఉసిరి బాగా సహాయపడుతుంది. ఉసిరిని నీడలో ఎండబెట్టేసి ఆ పెచ్చుల్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోవాలి. మొత్తం ఈ 5 మూలికల చూర్ణాలని బాగా కలిపేసుకుని ఒక సీసాలో పోషించుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే, ఒక చెంచా చూర్ణాన్ని తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి సగం నీరు ఎగిరిపోయేంత వరకు మరిగించుకోవాలి. ఆ మరిగిన తర్వాత దాన్ని వడపోసుకుని గోరువెచ్చగా ఉండగా తాగాలి. ఈ విధంగా ఉదయము సాయంత్రము 2 పూట్లా కనుక తీసుకుంటున్నట్టయితే అండాశయాలు ఆరోగ్యంగా ఉండడానికి ఔషధం సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి, కాలసర్పదోష నివారణకు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామివారిని ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. మంగళవారం నాడు శిరస్నానాన్ని ఆచరించిన తర్వాత గృహంలో, పూజామందిరంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠం మీద ఎరుపు రంగులో ఉన్నటువంటి పట్టు వస్త్రాన్ని ఉంచాలి. ఆ ఎరుపు రంగులో ఉన్నటువంటి పట్టు వస్త్రం మీద 6 శిరస్సులు కలిగి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ చిత్రపటానికి గంధాన్ని, కుంకుమను అలంకరించి ఎర్రటి మందార పూలతో, ఎర్రటి చామంతి పూలతో, తెల్లటి అక్షింతలతో స్వామిని పూజిస్తూ స్వామివారి అష్టోత్తర శతనామావళి పారాయణ చేయాలి. ఆ తర్వాత నానబెట్టిన కందులతో తయారు చేయబడినటువంటి పదార్థాలను, దానిమ్మ పండు గింజలను స్వామికి నివేదన చేయాలి. ఇలా చేసినట్లయితే స్వామి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది
కుజదోషం నుండి కాళసర్పదోషం నుండి బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఎర్రటి ప్రమిదలలో దీపారాధన చేయాలి. స్వామి పూజలో 2 ఎర్రటి ప్రమిదలు ఉంచి ఆ ఎర్రటి ప్రమిదలలో 7 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఆ 2 ఎర్రటి ప్రమిదలలో 7 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించిన తర్వాత ఓం శరవణ భవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించుకున్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా సకల దోషాలను నివారింపజేసుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించే తరుణంలో పూజ మొత్తం పూర్తి కాగానే స్వామివారికి హారతి ఇచ్చే సమయంలో 7 ఒత్తులు ఆవు నెయ్యిలో తడిపి వాటితో హారతి ఇవ్వాలి. అలా చేస్తే స్వామి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. పూజ మొత్తం పూర్తి కాగానే తాంబూలంలో పసుపు కుంకుమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి స్తోత్రాలకు సంబంధించిన పుస్తకాన్ని ఉంచి ముత్తైదువులకు దానంగా ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం ద్వారా కుజదోషం నుండి కాళసర్పదోషం నుండి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రత్యేకంగా స్వామివారిని పూజించేటప్పుడు గృహంలో పడమర దిక్కు వైపు స్వామివారి చిత్రపటాన్ని ఉంచి పూజించినట్లయితే మంగళవారం నాడు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. గృహంలో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయంలో స్వామికి మందార పూలు కట్టినటువంటి పూల హారాన్ని సమర్పించాలి. అలా హారాన్ని సమర్పించిన తర్వాత స్వామివారి చుట్టూ 70 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే కుజదోషం కాళసర్పదోషాన్ని సులభంగా తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే మంగళవారం నాడు దేవాలయానికి ప్రత్యేకంగా రాహుకాలంలో వెళ్ళి రాహుకాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించి ఆ తర్వాత స్వామి దేవాలయంలో ఉన్నటువంటి భక్తులకు పులిహోరను మంచినీళ్లను అందించాలి. ఇలా చేయటం ద్వారా కూడా గ్రహదోషాలను తొలగింపజేసుకుని చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే మంగళవారం నాడు మీ గృహంలో దక్షిణ దిక్కులో ఒక రాగి ప్రమిదలో కానీ ఇత్తడి ప్రమిదలో కానీ 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామివారి చిత్రపటాన్ని ఉంచి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా కూడా కుజదోషం నుండి కాళసర్పదోషం నుండి సులభంగా బయటపడవచ్చని శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. అలాగే ప్రత్యేకంగా మంగళవారం కృత్తికా నక్షత్రం ఈ 2 కలిసి వచ్చిన రోజు కానీ లేదా మంగళవారం మీ జన్మ నక్షత్రం కలిసి వచ్చిన రోజు కానీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో స్వామివారికి అభిషేకం చేయించుకొని స్వామి విభూతిని ధారణ చేయటం ద్వారా కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది గ్రహదోషాలను సులభంగా నివారింపజేసుకోవచ్చు. స్వామివారికి సంబంధించినటువంటి శరవణ భవ అనేటటువంటి నామాన్ని జపించే తరుణంలో సన్ముఖి రుద్రాక్షమాలను తీసుకొని ఆ షణ్ముఖి రుద్రాక్షమాలతో జపం చేసినట్లయితే స్వామి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధన చేయటం ద్వారా దేవాలయంలో జంటనాగులను దర్శించటం ద్వారా కుజదోషాన్ని కాళసర్పదోషాన్ని నివారింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఇంకా కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. 3XX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. దాత దయాళు సుతరాం సుశీలో విశాల కీర్తి నృపతి ప్రధాన. దాత దయాళు శని ఉభయ రాస్యాధిపత్యంతో ఉత్తర ఫల్గుణి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి శని నాయకుడవుతున్నారు. ఇది కుంభాంశ. కుంభాంశలో జన్మించడం ద్వారాగా దాత దయాళు గొప్ప దాతగా గుర్తింపును పొందుతారు. దానగుణం దయాళు దయ కలిగినటువంటి వ్యక్తులు, క్షమాగుణం కలిగిన వారు. ఐశ్వర్యం ఉన్నప్పుడు క్షమాగుణం ఉండదు. క్షమాగుణం ఉన్నవారికి ఐశ్వర్యం ఉంటుంది, పేరు ఉంటుంది, దానగుణం ఉంటుంది, దాతృత్వం ఉంటుంది, మంచితనము ఉంటుంది. ఇది కుంభంలో కనపడుతుంది. సుతరాం సుశీల ఎప్పుడూ నియమబద్ధులై ఉంటారు. సమసప్తక స్థితి సూర్యుడికి శనికి ఇక్కడ సింహ కుంభయోర్ మధ్య సమసప్తక స్థితి.
సూర్యుడి యొక్క ప్రభావం విశేషంగా ఉంటుంది. అలాగే శని ప్రభావం కూడా విశేషం, అంటే ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో విశాల కీర్తి, ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలని సొంతం చేసుకుంటారు. ప్రతి అంశము కీర్తిప్రదంగా ఉంటుంది, అందరికీ తెలిసే విధంగా ఉంటుంది, అందరిలో గొప్పవారుగా ఉంటారు. వీరు ఏ పని చేసినా అది ప్రకాశిస్తుంది. ఆదర్శవంతులుగా ఉంటారు, ఆదర్శనీయమైన జీవితాన్ని స్వీకరిస్తారు. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబ వ్యవస్థ యందు పట్టు సాధించిన వారై ఉంటారు. అలాగే నృపతి ప్రధాన ధీరో నరో అత్యంత మృదుర్నర సత్. ధీరహ ధీరోదాత్తులై ఉంటారు. శని కదండి, గంభీరం ఎక్కువగా ఉంటుంది. వారి దగ్గర లేకపోయినా సరే ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడగాలంటే ఇష్టపడరు. ధీరోదాత్తులై ఉంటారు, ఉదార స్వభావం. దానికి తోడు శని అధిపతి కాబట్టి ఇక్కడ మృదుస్వభావం. కుంభరాశి అంటే కాళీ కడవ, కుంభం అది ఏమీ లేనటువంటి కడవ, ఉత్తకుండది, పూరించబడినటువంటి కుండ కాదు. దాని లోపల వాయువు తప్ప ఏముండదు. కానీ మకరం అలా కాదు, మకరానికి పట్టెక్కువగా ఉంటుంది, జలం ఉంటుంది, జలంలో ఉన్నటువంటి ప్రాణి. కుంభము ప్రాణి విశేషం కాదు కాబట్టి ప్రతి దాంట్లోనూ వీరే ముందుండి అన్నిటినీ వీరే సమకూర్చుకుంటారు. ఈ క్రమంలో వీళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ అంటే పరిసర ప్రభావాలు సహకరించలేదా, కష్టపడుతూనే ఉంటారు. మానసికంగా దయాగుణం ఉన్నా, మానసికంగా దాతృత్వం ఉన్నా ప్రదర్శించేటటువంటి ఆ దైవ సంపద ఉండదు. దైవ సంపద రావాలంటే వీళ్ళు ఆ ఉన్నటువంటి వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. వీరికి వీరే గురువులు, వీరిని వీరే సంస్కరించుకోవాలి. వీళ్ళకి ఆత్మశక్తి ఎక్కువగా ఉంటుంది. నృపతి ప్రధాన రాజగౌరవాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలోనూ విజ్ఞత, కీర్తి లభిస్తూ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకుంటూ వచ్చిన కీర్తిని ప్రతిరోజు ఊహించుకోకుండా దాన్ని నిలబెట్టుకునే, కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా ఉన్నత స్థితికి చేరతారు. ఈ క్రమంలో మంత్రశక్తి విశేషంగా రక్షిస్తూ ఉంటుంది. కుంభరాశికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం ఆలోచన. ఉత్తర ఫల్గుణి మూడవ పాదంలో జన్మించిన వారికి కుంభాంశ అవటం చేత ఆలోచనాశక్తి, అలాగే మంత్రశక్తి, తప ఆలోచనే మననాత్రాయతేతి మంత్ర, మనస్సు బుద్ధి ఆలోచన వేగంగా చైతన్యవంతంగా ఉత్తేజపూర్వకంగా భక్తి శ్రద్ధాపురస్సరంగా పనిచేస్తూ ఉండటం చేత బుద్ధి మండలం బాగా పనిచేయటం వల్ల తొందరగా జీవితంలో పైకొస్తారు. లాభస్థానం అది, సహజ లాభం. సాక్షాత్తు ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి స్థానం, ఏకాదశ స్థానం, శివస్థానము అని పేరు పదకొండవ రాశికి. మూడవ పాదం కుంభాంశను పొంది ఉండటం చేత శని ఆరాధన తప్పనిసరి. కార్యాన్ని మధ్యలో ఆపారా ఇక ఆ కార్యం మొదలవదు, ఎందుకని అది స్థిర రాశి. స్థిరంగా పనులు చేస్తుంటారు, ఎక్కడా విఘ్నం రాకూడదు, ఎవరు ఏది చెప్పినా పట్టించుకుంటారు. మకరంలోనేమో మొండితనం ఉంటుంది, ఇక్కడేమో మొండితనం ఉండదు, భయం ఉంటుంది. కుంభానికి భయం ఎక్కువ, ఏవైనా చెడు జరుగుతుందేమోనని ముందుగానే చెడును ఊహించి ఇంకా ఆ పని చేయకుండా ఉందానిలే, మనకెందుకు, వాళ్ళు చేస్తారులే, సాహసమైన పనులు మనం ఎందుకు చేయటం అని ఆపేస్తారు. అదే మకర రాశిలో నిన్న చెప్పుకున్నాం మనం, ధైర్య సాహసాలు ఎక్కువగా చేస్తారని. ఇక్కడ బుద్ధి సంబంధమైనటువంటి పనులు అంటే ఆలోచనాపూర్వకంగా ఏ పని చేసినా శారీరక శ్రమ కంటే కూడా మానసిక శ్రమ, వాక్ శ్రమ ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు ఎక్కువ, చైతన్యం ఎక్కువ. తద్వారాగా వారు ఉన్నతమైన ఆశయాలతో ముందుకు వెళుతూ ఉంటారు. స్థిరమైన ఉద్యోగాల్లో ఉంటారు, స్వతంత్ర వృత్తుల్లో ఎక్కువగా ఉంటారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదటి పాదం, రెండవ పాదంలో అలా ఉండదు, వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేస్తారు. మూడవ పాదంలో తల్లిదండ్రులు చెప్పింది వింటారు. మనం రెండవ పాదానికి మూడవ పాదానికి తేడాలు చెప్పుకోవాలి, లేకపోతే రెండు శని ఆధీనంలోనే ఉన్నాయి. సూర్యభగవానుడి యొక్క దృష్టి ప్రత్యక్షంగా పడుతుంది. తర్వాత ఇక్కడ నక్షత్రాధిపతితో పాటుగా మరొక అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మూడో పాదంలోకి వచ్చేసరికి ప్రధానంగా మూడో పాదం ఏ రాశిలో ఉంటుంది, కన్యారాశిలో ఉంటుంది. వణిక్ లక్షణాలు, వ్యాపార లక్షణాలు, లౌకిక లక్షణాలు, అందరినీ వశం చేసుకునే లక్షణాలు,
ఆకర్షించే లక్షణాలు. ఇవన్నీ బుధుడివి. ధన సంపదని ఏ విధంగా సమకూర్చుకోవాలో ఉత్తర మూడవ పాదంలో జన్మించిన వారికి విశేషంగా తెలుస్తాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి ఏర్పడే శుభయోగాలని రేపటి సుమోస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగ అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. థైరాయిడ్ సమస్య నివారణకు సీత్కారి ప్రాణాయామం ఉపయుక్తమవుతుంది. శరీరంలో థైరాక్సిన్ అనే హార్మోన్ సమతుల్యం లోపించడం వల్ల థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. థైరాయిడ్ గ్రంథి స్రవించే ఈ హార్మోన్ లోపం వల్ల శారీరకంగా మానసికంగా ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యల నివారణకు సీత్కరి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని దంతాలు దవడలు గట్టిగా బిగించాలి. దంతాల మధ్య నుంచి గాలిని లోపలికి పీల్చుకుని ఈ ప్రాణాయామాన్ని ప్రతినిత్యం 10 నుంచి 12 సార్లు పునరావృతం చేయటం వల్ల థైరాయిడ్ గ్రంథి లోపాలన్నీ సవరింపబడతాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ సుమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేటి నుంచి ధనుర్మాస ప్రారంభం. ఈరోజు నుంచి సంక్రాంతి వరకు కూడాను ప్రతి గృహం ముంగిట కూడాను రంగురంగుల రంగవోలలతో పాటుగా ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు, చక్కటి పూలతో అలంకరించినటువంటి ప్రాంగణాలు మనకు లక్ష్మీ కళను ప్రసాదింపచేస్తూ ఉంటాయి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటూ హరిదాస సంకీర్తనలు, రూడు బసవన్నల విన్యాసాలు మనకి గ్రామాల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి. గోదాదేవి రంగనాథుల ఆరాధనా తత్వం అత్యంత విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. తిరుప్పావై పట్నం దేవాలయ ప్రాంగణాలలో తెల్లవారుజామునే ప్రతినిత్యం కూడా వినిపిస్తూనే ఉంటుంది. ఈ యొక్క మాసంలో పవిత్రవంతమైనటువంటి స్నానాలు తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ కూడాను నదీ తీరాన కానీ లేక ఇంటిలోని కానీ ఆచరించినట్లయితే గ్రహచార రీత్యా సంభవించేటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అంతేకాకుండా గృహంలో కూడాను విశిష్టవంతమైనటువంటి శక్తిపుంజాలు ప్రసరింపచేసుకోవడానికి ఇది అనువైన మాసంగా కూడా మన శాస్త్రాల్లో తెలియజేశారు. ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను తమ గడపలకు చక్కగా పసుపుతో అలంకరణ చేసి చక్కటి ముగ్గులు పెట్టి ఆ యొక్క ద్వారబంధానికి మామిడి తోరణాలు తులసి తోరణాలు కూడాను ఏర్పాటు చేసినట్లయితే చక్కటి విశిష్టవంతమైనటువంటి లక్ష్మీ ఆగమన తత్వం మీ గృహంలో విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వివాహం కావలసినటువంటి కన్యలు కాచాయిని వ్రతాన్ని ఈ మాసంలోనే గృహంలో ఆచరించటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. కాచాయిని వ్రతంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని నిన్ను నమ్మిన వారికి నడు నాశము లేదు కదమ్మం ఈశ్వరి అంటూ సాక్షాత్తు రుక్మిణీదేవియే ఆ కాచాయిని దేవిని వరమడిగింది. గోదాదేవి పూజ గృహంలో సర్వ సౌభాగ్యాల్ని కూడా ప్రసరింపచేస్తుంది కాబట్టి తిరుప్పావై పట్నం ప్రతినిత్యం కూడా గృహంలో ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించడంలో తప్పులేదు. ఇక వాస్తుశాస్త్రరీత్యా కనుక పరిశీలన చేస్తున్నట్లయితే మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చీకటి గృహంలో నివసించరాదు అని. అంటే ఇల్లు కడుతూ ఉంటారు చాలామంది, గృహం కట్టేటప్పుడు కూడాను స్లాబ్ వేసిన తర్వాత అక్కడ కనీసం ఎర్ర బల్బ్ అయినా సరే ఒక 0 వాట్ క్యాండిల్ బల్బ్ అయినా సరే వెలిగేటట్టుగా చేయాలండి. ఇది మర్చిపోవద్దు ఎవరు. ఎందుచేతనంటే గృహ నిర్మాణం జరిగేటువంటి సమయంలో నిర్మాణాత్మకమైనటువంటి చర్యలన్నీ పూర్తవుతున్న తరుణంలో ఆ ఇంట్లో దీపాలు మాత్రం వెలుగుతూనే ఉండాలి. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోహరం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతే. ఆ దీపంలోనే సర్వ
సౌభాగ్యాలు అదృష్టాలు దాగి ఉన్నాయి అనేటువంటి విశేషాంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా నుండు భోజన గృహంలో ఎర్రని కాంతినిచ్చేటువంటి దీపం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుందని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. పడక గదిలో మాత్రం పసుపు పచ్చ కానీ బ్లూ రంగు కానీ దీపాన్ని ఉంచుకోవటం చాలా చక్కటి యోగవంతమైన జీవితాన్ని ప్రసరింపచేస్తుంది అనేటువంటి ఉద్దేశాన్ని కూడా గ్రహించాల్సి వస్తుంది. అంటే బల్బులు అమర్చుకునేటువంటి తీరుతెన్నుల్లో కూడాను వాస్తుశాస్త్రం చాలా చక్కటి అవగాహనను మనకు ప్రసాదించింది. దాని రీత్యా ఎప్పుడూ కూడాను 6 గంటలు అయ్యేటప్పటికల్లా ఇంట్లో ఉన్నటువంటి అన్ని దీపాలు కూడా వెలిగేటట్టుగా చేసుకోండి. అలా అలవాటు చేయటం చాలా శుభ సూచకం, లక్ష్మీప్రదం కూడా అనేటువంటి ఉద్దేశం ఇక్కడ గమనార్హం. చాలామంది కాంపౌండ్ వాళ్ళకి రెండు వైపులా కూడా గేట్లకి చాలా చక్కటి బల్బులు అమరుస్తూ ఉంటారు. ఆ యొక్క లైట్లు మాత్రం ప్రతినిత్యం వేరు. సంధ్యా సమయంలో కనుక ఆ దీపాన్ని వెలిగించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన అదృష్టకరమైనటువంటి ప్రభావం మీ ఇంట్లోకి పొడసూపటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీ యొక్క పడక గదిలో గోడలకి నీలం రంగు కానీ పసుపు రంగు కానీ వేయించుకోవడం చాలా మంచిది. ఆఫీస్ గది కానీ డ్రాయింగ్ రూమ్ కానీ హాలల్లో కానీ గోడలకు దిగువ భాగంలో ఆకుపచ్చ, పైభాగాన తెలుపు, కప్పు వైపు నీలం రంగు, ఇలా వివిధ రకాలైనటువంటి రంగుల హంగులు మీ గృహంలో సర్వాభీష్ట సిద్ధిని అదృష్టాన్ని ప్రసరింపచేస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గోడలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వేయటం మాత్రం మంచిది కాదు. ఈ నలుపు రంగు వేసేది కేవలం మీరు నిరుపయోగంగా వినియోగించని సామాగ్రిని అంతా దాచేటువంటి గది యొక్క తలుపుకు మాత్రమే వేయాలి నలుపు రంగు. మరి ఎక్కడా కూడా పనికిరాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వంటగదిలో తెలుపు రంగు తప్పనిసరిగా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఉత్తర దిశలోను ఎత్తు స్థలాలలోను వంట ఇల్లు అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా నిర్మించకూడదు. అలా చేస్తే అనారోగ్యాలు సంభవించడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. ఆగ్నేయ భాగంలోనే వంటగదిని నిర్మాణం చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సుమస్సు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యలకు నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. థైరాయిడ్ సమస్య నివారణకు ప్రణామకరణ పీడాసనం ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని 2 కాళ్లను పైకి ఎత్తాలి. 2 కాళ్ల మధ్య తలను ఉంచాలి. కాళ్లపై నుంచి 2 చేతులతో ప్రణామం చెయ్యాలి. ఈ ఆసన సాధన వల్ల థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే థైరాక్సిన్ హార్మోన్ సమతుల్యమవుతుంది. థైరాయిడ్ గ్రంథి లోపం వల్ల శారీరకంగా ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. అలాగే మానసికంగా కుంగుబాటు, ఆత్మవిశ్వాసం లోపించటం, అతినిద్ర, అతినీరసం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యల పరిష్కారానికి సీత్కరీ ప్రాణాయామం, ప్రణామకరణ పీడాసనం వంటివి ఎంతగానో ఉపయుక్తమవుతాయి.